నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్నుకోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 60. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, పేరెంట్స్తో పాటు లోపలికి వస్తున్న వరుణ్ణి చూసి వీడెందుకు వస్తున్నాడు అని వర్ష షాకింగ్గా చూస్తుంటే, వీళ్ళెవరు అని విశ్వ అయోమయంగా చూస్తున్నాడు. వాళ్ళ వెనకే శ్రీధర్ దంపతులు, రామ్మోహన్ దంపతులు నవ్వులు చిందిస్తూ లోపలికి అడుగుపెట్టారు. హాయ్ వర్ష అని వరుణ్ చిన్నగా స్మైల్ ఇచ్చి ముందుకు కదలగా ఆమె వైపు చిరునవ్వుతో చూస్తూ వెళ్లారు వరుణ్ పేరెంట్స్. వర్ష అతనికి తెలుసా ఏం జరుగుతుంది ఇక్కడ? తనలో తానే అనుకుంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నాడు విశ్వ. వాళ్లతో పాటు వెళ్తున్న తార చేయిపట్టి పక్కకి లాగింది వర్ష. మామ్, ఏంటిదంతా? వాడు, ఐ మీన్ అతనెందుకు వచ్చాడు? టెంపుల్కి వెళ్దామని నన్ను రెడీ అవ్వమని చెప్పావు. ఇక్కడ చూస్తే ఏదో తేడాగా ఉంది, ఏం జరుగుతుంది అని అడిగింది అనుమానంగా చూస్తూ. తార ఏం చెప్తుందా అని వాళ్ళకి కొంచెం దూరంలో నిలబడి చెవులు అప్పగించి వింటున్నాడు విశ్వ. ఇంకా అర్థం కాలేదా? ఆ అబ్బాయి నిన్ను ఇష్టపడుతున్నాడు, సంబంధం మాట్లాడడానికి వచ్చారు. తార మాటలకి వర్ష కోపంగా చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యాడు విశ్వ. నీకు ముందే చెప్తే రెడీ అవ్వని అబద్ధం చెప్పా, అబ్బాయి బాగున్నాడు, పైగా నిన్ను ఇష్టపడుతున్నాడు, గొడవ చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించు అని చెప్పి తార హడావిడిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోగా తలపట్టుకుంది వర్ష. ఇదెక్కడి ట్విస్ట్రా బాబు, ఏం చేయాలిప్పుడు? విశ్వ గుండెల్లో ఏదో కలవరం మొదలైంది. అమ్మ వర్ష, ఇలా వచ్చి కూర్చో శ్రీధర్ పిలవడంతో సైలెంట్గా వెళ్ళి వాళ్ళ ఎదురుగా కూర్చొని విశ్వవైపు చూడగా తనని చూస్తున్న విశ్వ వెంటనే చూపు తిప్పేసుకున్నాడు. అమ్మాయి లక్షణంగా ఉంది, మా వరుణ్ కాలేజీలో నుండే మీ వర్షను ఇష్టపడుతున్నాడు, పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు, మాకు కూడా మీ సంబంధం బాగా నచ్చింది అని వరుణ్ తల్లి రేవతి అంటుంటే చురుగ్గా వరుణ్ వైపు లుక్కిచ్చింది వర్ష. వామ్మో, ఇదేంటి అలా చూస్తుంది? అందరి ముందు నన్ను కొట్టేది కదా, ఈ నిఖిల్గాడు నన్ను అడ్డంగా బుక్ చేశాడు అని వర్ష చూపులను తప్పించుకుని దిక్కులు చూస్తున్నాడు వరుణ్. వాళ్ళకి టీ ఇవ్వు అని యశోద వర్ష చేతికి టీ ట్రే అందించగా వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని వాళ్ళందరికీ టీ ఇచ్చి కూర్చుంది. టీ తాగేశాక, శ్రీధర్ గారు మా వాడు అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి అంటున్నాడు వరుణ్ తండ్రి రాఘవేంద్ర అంటుంటే, దానిదేముంది వర్ష, అబ్బాయిని పైకి తీసుకెళ్ళు అని శ్రీధర్ అనడంతో అసహనంగా చూసింది వర్ష. వెళ్ళమ్మా అని తార వర్ష చేయిపట్టి లేపగా విశ్వవైపు ఒకసారి చూసి ముందుకు నడిచింది. నా పని అయిపోయింది, తనలో తానే గొనుక్కుంటూ వర్ష వెనుకే లేచి వెళ్ళాడు వరుణ్. ఇదంతా చూస్తున్న విశ్వకి పిచ్చి పట్టినట్లుగా ఉంది. లోపల రగిలిపోతున్న విశ్వని చూసి తనలో తానే నవ్వుతూ, విశ్వ అబ్బాయి బాగున్నాడు కదా, మన వర్షకి బలి సెట్ అవుతాడు, నువ్వే తనని ఎలా అయినా ఒప్పించాలి. యశోద మాటలకి మెంటలెక్కిపోతుంటే తనని తాను తమాయించుకుని, అలాగే మామ్ అంటూ వెళ్ళి చైర్లో కూర్చున్నాడు విశ్వ. నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఒకవేళ వర్ష వాణ్ణి ఇష్టపడితే, నోను అలా ఏం జరగదు అని వాళ్ళు వెళ్ళిన వైపే టెన్షన్గా చూస్తున్నాడు విశ్వ. వర్ష ఫాస్ట్గా టెర్రస్ మీదకు వెళ్ళగా, దేవుడా నువ్వే నన్ను కాపాడాలి పైకి చూసి అనుకుంటూ వరుణ్ టెర్రస్ పైకి వెళ్ళేసరికి చేతులు కట్టుకుని తననే చంపేసేలా చూస్తూ కనిపించింది వర్ష. హీహీ అని పల్లికిలించాడు వరుణ్. నవ్వుతున్నావా, బుద్ధుందా నీకు? కాలేజ్లోనే నీకు క్లియర్గా చెప్పాను కదా ఐ హేట్ యు అని, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? మీద మీదకి వస్తూ వర్ష కోపంగా అంటుంటే వరుణ్ చిన్నగా నవ్వుతూ, వర్ష నువ్వు అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు, కాకపోతే ఇంకొంచెం అందం యాటిట్యూడ్ పెరిగాయి, నిన్ను మర్చిపోవాలని చాలా ట్రై చేశా వర్ష, కానీ ఏం చేయను, నా మనసు నిన్ను మర్చిపోలేకపోతుందే, అయినా నాకింత తక్కువ చెప్పు, బాగుంటాను, మంచి జాబ్ చేస్తున్నాను, నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాను. అప్పుడంటే కొంచెం అన్ప్రొఫెషనల్గా అల్లరిగా ఉండేవాణ్ణి, అందుకే నీకు నచ్చలేదు కావచ్చు, కానీ కాలంతో పాటు నేను మారాను, ఎలాంటి పిచ్చి అలవాట్లు లేకుండా డిగ్నిటీగా ఉంటాను, నీకు నమ్మకం లేకపోతే ఎవరినైనా ఎంక్వైర్ చేసుకో, అఫ్కోర్స్ నాటినెస్ ఇంకా తగ్గలేదనుకో అని నవ్వుతూ, అయినా అమ్మాయిలకి అలా ఉంటేనే నచ్చుతుంది కదా, పెళ్లి చేసుకోవడానికి ఇంతకంటే ఇంకేం క్వాలిటీస్ కావాలి వర్ష, చిరునవ్వుతో చూస్తూ అన్నాడు వరుణ్. నువ్వు మారినందుకు చాలా సంతోషం, కానీ నువ్వు ఎంత మారినా ఎన్ని స్వీట్ కబుర్లు చెప్పినా నీ మీద నా ఒపీనియన్ అస్సలు మారదు, నా వెంటపడడం మానేసి బుద్ధిగా ఒక మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకో వర్ష మాటలకు, నాకు నీ గురించి తెలుసు వర్ష, అందుకే నీ వెంట పడ్డం ఎప్పుడో మానేసా, ఆ నిఖిల్గాడి వల్ల వచ్చి చచ్చాను కానీ లేదంటే నీ మొహం చూసేవాడే కాదు మనసులో అనుకుంటూ, ఎందుకు ఇష్టం లేదు వర్ష, నేనంటే ఇష్టం లేదా
లేదా ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావా? సూటిగా చూస్తూ అడిగాడు. అదంతా నీకు అనవసరం అంది మోహన్ తిప్పుకొని. సరేలే, ఏం చేస్తాం, నాలాంటి మంచివాణ్ణి వదులుకోవడం నీ దురదృష్టం. నేను చూస్తే నీ మనసులో ఎవరో ఉన్నట్టే అనిపిస్తుంది. అతనెవరో చెప్పేస్తే మీ అమ్మానాన్నలకి నీ పెళ్లి బెంగ నీకు ఈ సంబంధాల గొడవ ఉండదు కదా అన్నాడు వర్ష. అలాగే గుర్రుగా చూస్తుంటే, అలా చూడగే బాబు, ఇక్కడే చచ్చేలా ఉన్నాను, నీకు నేను ఇష్టం లేదు అంతే కదా, సరే పద వెళ్దాం, నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వరుణ్ చేయి ముందుకు చాచగా చేయి మీద ఒక్కటేసి కిందకి నడిచింది వర్ష. కోపంలో కూడా భలే క్యూట్గా ఉంటుంది ఇది. వెళ్తున్న వర్ష వైపే చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ కిందకొచ్చాడు వరుణ్. కిందకొస్తున్న వర్షను డల్గా ఫేస్ పెట్టుకుని చూస్తున్నాడు విశ్వ. అతని చూస్తే వర్ష మనసంతా బాధగా అనిపించింది. విశ్వ ముందు ఇదంతా జరగడం ఆమెకు ఇబ్బంది కలిగిస్తుంటే అతను ఏమనుకుంటున్నాడో అన్న ఆలోచనకు ఆమె మనసంతా గందరగోళంగా మారిపోగా సూటిగా విశ్వను చూడలేకపోతుంది వర్ష. వరుణ్, మాట్లాడావా, ఏమంటుందమ్మాయి అడిగింది రేవతి గుసగుసగా. అంత ఫాస్ట్గా డిసిషన్ తీసుకోలేదు కదా మమ్మీ అన్నాడు వరుణ్. అది కూడా నిజమేలే అన్నయ్య గారు, మాకు వర్ష బాగా నచ్చింది, వర్ష అభిప్రాయం ఏంటో తెలుసుకుని మాకు కబుర్ చేయండి, మీ దగ్గర నుండి గుడ్ న్యూస్ వస్తుందని ఆశిస్తూ మేము వెళ్ళొస్తాం ఇంకా అంది రేవతి. అలాగే అమ్మా, నేను మీకు కాల్ చేస్తాను అన్నాడు శ్రీధర్. బాయ్ వర్ష అని వరుణ్ చిన్నగా స్మైల్ ఇచ్చి వెనకాల ఉన్న విశ్వ దగ్గరికి వెళ్ళి కంగ్రెట్స్ బ్రదర్ అని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి హ్యాండ్ ముందుకు చాచగా కంగ్రాట్స్ ఎందుకు చెప్తున్నాడు అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు విశ్వ. అందరికీ బాయ్ చెప్పి వరుణ్ వాళ్ళు బయటికి వెళ్ళిపోగా అప్పటి వరకు సైలెంట్గా ఉన్న వర్ష శ్రీధర్ తారల వైపు కోపంగా చూస్తూ, మామ్, డాడ్, ఏంటిదంతా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, సంబంధాలు చూడొద్దు అని క్లియర్గా చెప్పాను కదా, అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగింది. ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి, నీ తోటి వాళ్ళందరికీ నీకన్నా చిన్నవాళ్ళకు కూడా పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు, ఒక్కగానొక కూతురువి, నీ పెళ్లి చూడాలని మాకుండదా, బిజినెస్ స్టార్ట్ చేశాక చేసుకుంటా అన్నావు. స్టార్ట్ చేశావు, కంపెనీ బాగానే వర్క్ అవుతుంది కూడా, ఇంకా ఏంటి నీ ప్రాబ్లం అడిగింది తార కోపంగా. జరిగేదంతా సైలెంట్గా చూస్తున్నాడు విశ్వ. శ్రీధర్ వర్ష భుజం చుట్టూ చేయివేసి, మమ్మీ అన్నది కరెక్టే కదరా, అబ్బాయి అయినా అమ్మాయైనా ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాల్సింది, నీకు కావలసినంత ఫ్రీడమ్ ఇచ్చాను, నువ్వు ఏది చేయాలనుకున్నా నేను సపోర్ట్ చేశాను, పెళ్లి విషయంలో కూడా ఇన్నాళ్ళు నీ మాట విని వెయిట్ చేశాను, ఇక నువ్వేం చెప్పినా నేను వినను, మాకు వరుణ్ నచ్చాడు, నీకు అన్ని విధాలా తగినవాడు, మంచి కుటుంబం, పైగా నిన్ను ప్రేమిస్తున్నాడు, అతనితో నీ పెళ్లి జరిగి తీరుతుంది. శ్రీధర్ మాటలకు తెల్లబోయింది వర్ష. డాడ్, నాకు వాడు ఇష్టం లేదు, వాణ్ణి నేను చచ్చినా చేసుకోను వర్ష అంటుంటే, అతని ఇష్టం లేదు అంటే ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావా అడిగాడు శ్రీధర్. వర్ష ఏం చెప్తుందా అని ఆమె వైపే తీక్షణంగా చూస్తున్నాడు విశ్వ. వర్ష మౌనంగా ఉండేసరికి, చెప్పు వర్ష, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అతను ఎవరైనా సరే నీ పెళ్లి నేను జరిపిస్తాను అడిగాడు శ్రీధర్. ఏం మాట్లాడలేదు వర్ష. శ్రీధర్ అసహనంగా చూస్తూ, వరుణ్ అంటే ఇష్టం లేదు అంటావు, ఎవరినైనా ఇష్టపడుతున్నావంటే అది చెప్పు, ఇక నో మోర్ డిస్కషన్స్, వరుణ్తోనే నీ పెళ్ళి, ఇది ఫైనల్ అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీధర్. అందరూ అయోమయంగా చూస్తుంటే, వరుణ్కి నువ్వంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది వర్ష, అతన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా అని విశ్వ అనగానే అతని వైపు కోపంగా ఒక లుక్కిచ్చింది వర్ష. కోపం, బాధ, ఆందోళన, కన్ఫ్యూషన్, ఇలా ఎన్నో భావాలు కన్నీరు నిండిన ఆమె కళ్ళలో కనిపిస్తున్నాయి. ఆమె మొహంలోకి తీక్షణంగా చూసిన విశ్వకి అతను వెతుకుతున్న భావమేదో కనిపించగా అతని పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. అత్త, ఆ వరుణ్ టాపిక్ మళ్ళీ తీయకండి, వర్షకి అతనంటే ఇష్టం లేదు, అలాగే వర్షకి సంబంధాలు చూడడం ఇంతటితో ఆపేయండి అని విశ్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అతని మాటలు అర్థం కాక వర్ష బ్లాంక్గా చూస్తుంది. సంబంధాలు చూడకుంటే ఇలా విశ్వ, దానికి పెళ్ళెలా అవుతుంది అంది తార అతని మాటలకు అర్థం తెలుసుకోవాలని. అందరి వైపు ఒకసారి చూసి, వర్షని పెళ్లి చేసుకోవడానికి ఈ బావున్నాడు కదా అంటూ వర్ష వైపు నవ్వుతూ లుక్కిచ్చి విశ్వ లోపలికి వెళ్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీధర్తో పాటు తార, రామ్మోహన్, యశోద సంతోషంతో చూస్తుండగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది వర్ష. అమ్మయ్యా, విశ్వ ఒప్పుకున్నాడు, ఇక వర్ష ఒప్పుకోవడమే లేటుదినా అని యశోదతో అంటూ వర్షను చుట్టేసింది తార. వర్ష, విన్నావా బావ ఏమన్నాడో? నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు, విశ్వను ఇన్నాళ్ళ నుండి చూస్తున్నావు, అతనితో పాటు వర్క్ చేస్తున్నావు, తన గురించి నీకు పూర్తిగా తెలుసుంటుంది, బావను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? వర్ష వైపు తదేకంగా చూస్తూ అడిగింది తార.
వర్ష ఏం సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి విసవిస విశ్వగది వైపు అడుగులు వేసింది. వెళ్తున్న తన వైపు చూస్తూ, వర్షకి కూడా విశ్వ అంటే ఇష్టం, విశ్వ ఇప్పుడే కదా బయటపడ్డాడు, వర్ష కూడా త్వరలోనే బయటపడుతుంది, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి అని రామ్మోహన్ అనడంతో సరే అంటూ అందరూ నిశ్చింతగా ఊపిరి తీసుకుని వెలిగిపోతున్న మొహాలతో గార్డెన్లోకి వెళ్లారు. ఫాస్ట్గా విశ్వగది దగ్గరికి అడుగులు వేసిన వర్ష డోర్ తీయబోయి ఏదో తెలియని తడబాటుతో కొన్ని క్షణాలు ఆగి గట్టిగా శ్వాస తీసుకుని డోర్ ఓపెన్ చేసింది. ప్యాంట్ పాకెట్లో చేతులు పెట్టుకుని విండోలో నుండి బయటికి చూస్తున్న విశ్వ డోర్ అలికిడికి తలెత్తిప్పి చూశాడు. రావర్ష అన్నాడు చిరునవ్వుతో మెల్లిగా లోపలికి అడుగులు వేసి. అందరి ముందు అలా ఎందుకు చెప్పావు బావా, నా బాధ చూడలేక జాలితో నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా అని అడిగింది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. విశ్వ చిన్నగా స్మైలిచ్చి, నీ మీద జాలితోనో లేదా నీకు ఇబ్బంది ఉండకూడదనో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు వర్ష, నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను, నేను చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది, నువ్వు మాట్లాడితే ఎంతసేపైనా అలాగే వినాలి అనిపిస్తుంది, నీతో ఉంటే సమయమే తెలీదు, ఎప్పటికీ నీతోనే హాయిగా ఉండాలి అనిపిస్తుంది, ఇక నీ యాటిట్యూడ్కి నేను ఎప్పుడూ అట్రాక్ట్ అయిపోయాను, మొత్తంగా నాకు తెలియకుండానే నా మనసులోకి నువ్వు ఎప్పుడో వచ్చేశావు. విశ్వ చెప్తుంటే నమ్మలేనట్లుగా అలాగే చూస్తూ ఉండిపోయింది వర్ష. ఎప్పటి నుండో నీతో మనసు విప్పి చెప్పాలి అనుకున్నాను, కానీ నువ్వెలా రియాక్ట్ అవుతావేమో అని చిన్న ఆందోళన, నా వల్ల నువ్వు హర్ట్ అయితే నేను తట్టుకోలేను, అందుకే ఎప్పుడూ ఓపెన్ అప్ అవ్వలేదు, బట్ ఈరోజు నిన్నెక్కడ మిస్ అయిపోతానేమో అనే భయంతో పాటు నీ కళ్ళలో నాపై ఇష్టం కనిపించాయి, అందుకే ఇంకా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నా మనసులో ఉంది చెప్పేశా అని చెప్పి ఆగిపోయాడు విశ్వ. అతని మాటలకు ఆశ్చర్యం ఆనందంతో ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. అంతలోనే ఏదో ఆందోళన తనని ఆవహించి మొహం ఒక్కసారే డల్లైపోయింది. బావా, నా పాస్ట్ గురించి మొత్తం తెలిసి కూడా నన్ను ఎలా ఇష్టపడగలిగా అని వర్ష ఇంకా ఏదో అనుభూతుంటే, వర్ష నీ పాస్ట్ గురించి నేను అస్సలు పట్టించుకోను, ఒక విధంగా నాకు నీపై ఇష్టం కలగడానికి నీ పాస్టే కారణం, అతని నువ్వు ఎంతగా ప్రేమించావో, అతని కోసం ఎంతగా తపన పడ్డావో, అతని ప్రేమ పొందలేక ఎంత పెయిన్ అనుభవించావో నేను కళ్ళారా చూశాను, అప్పుడే నీ మనసేంటో నాకు అర్థమైంది, అంతటి ప్రేమ నాకు కావాలి అనిపించింది, అలాగే నువ్వు కోల్పోయిన ప్రేమ నీకు పంచాలి అనిపించింది, నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను, నీతో కలిసి జీవితం పంచుకోవాలి అనుకుంటున్నాను, నా మనసు నీ ముందు పరిచాను, ఇక నిర్ణయం నీదే వర్ష, విశ్వ ఎంతో ఉద్వేగంగా అంటుంటే కళ్ళనీళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయింది వర్ష. ఆ తరువాత ఏం జరగబోతుంది, విశ్వ ప్రేమను వర్ష యాక్సెప్ట్ చేసి తన మనసులోని మాటను బయటపెడుతుందా, ఇద్దరూ ఒక్కటవుతారా, అభి ఆరు ఆదిల లైఫ్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.